రోజు ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. ఈ దేశంలో భద్రోత్సవాలు జరుగుతున్నటువంటి శుభతరుణంలో మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నటువంటి శుభతరుణంలో మరి దేశం కోసం పోరాటం చేసి అసూరు పాసినటువంటి మరి గాంధీజీ లాంటి పెద్దలు భగత్ సింగ్ గారు కానివ్వండి, నెహ్రూ గారు, అంబేద్కర్ గారు, ఈ విధంగా అల్లూరి సీతారామరావు చాలా మంది పెద్దలు మరి మన దేశం కోసం ప్రాణాలు అర్పించి ఈరోజు ఈ స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నామంటే వారి యొక్క ఆశీర్వచనం మూలాన్నే జరుగుతున్నటువంటి ఈ గొప్ప సందర్భం. నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు హైటెక్స్లో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది 22 వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. అయితే ఈరోజు మరి సమన్వయ సోషల్ ఆర్గనైజేషన్ అని చెప్పి మన నిధి గారు, బాలగారు, వారి యొక్క ఫ్రెండ్స్, వారి యొక్క కొలీగ్స్ అందరినీ కలిపి ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం దేశం కోసం చేయాలని ఈరోజు ఇంత ఉదయమే ఒకవైపున రెయిన్ వర్షాలు పడుతున్నా కానీ మరి ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా మన దేశం కోసం మేము కూడా ఒక కార్యక్రమం చేయాలని కంకణం కట్టుకోవడం నాకు సొక్కు మైకి అగ్రాజ్ఞతం. వారందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. వాళ్ళు కొన్ని కాంపిటీషన్స్ కూడా పెట్టడం, కొంత ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. అయితే నిన్న 8వ తేదీ నుంచి డైలీ కంటిన్యూగా మరి 22వ తారీఖు వరకు కార్యక్రమాలు ఉంటాయి. ఆ షెడ్యూల్ అంతా మీకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ దేశంలో పుట్టిన భారత పౌరులుగా మన రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మన దేశంలో మన దేశానికి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ నుంచి పోరాటం చేసి దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి మరి ఎన్ని కష్ట నష్టాలు పడ్డారు, ఎంతమందిని కోల్పోయినాము అని అందరికీ తెలుసు. మరి అటువంటి సందర్భంలో మరి మన దేశానికి 1947లో స్వాతంత్రం వచ్చి మరి 75 ఇయర్స్ కంప్లీట్ అవుతున్నటువంటి శుభతరుణంలో దేశవ్యాప్తంగా కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి ఇండియన్స్ కూడా మరి గొప్పగా ఘనంగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకొని ముందుకెళ్తూ ఉన్నారు. బట్ ఈరోజు కార్యక్రమం మరి రేపు మరి మొక్కలు నాటేటువంటి కార్యక్రమాలని మరి అదేవిధంగా కంటిన్యూగా మనకి ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం మరి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కూడా తీసుకుంటే వనమహోత్సవం అని చెప్పి రేపు పెట్టుకోవడం, మరి అదేవిధంగా ఫ్రీడమ్ రన్ అని 11th నాడు పెట్టుకోవడం, అదేవిధంగా జాతీయ సమైక్యత రక్షాబంధన్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం, అదేవిధంగా 13th నాడు ర్యాలీస్ మరి ఈ విధంగా చేపట్టుకోవడం, దీంతోపాటు 14th మరి జానపద కళాకారులతో ఇక్కడ రవీంద్ర భారతి కానీ రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు కార్యక్రమాలు, 15th అయితే ఇండిపెండెన్స్ డే ఉంది మన అందరికీ తెలుసు, 14th నైట్ ఫైర్ వర్క్స్ కూడా ఉంటాయి హైదరాబాద్ సిటీలో కానీ స్టేట్లో కూడా. మరి దీంతోపాటు ఇండిపెండెన్స్ డే 15th అందరూ వారి వారి ఇండ్లలో జెండా ఎగిరేసేటువంటి కార్యక్రమం. ఈ జెండాల డిస్ట్రిబ్యూషన్ కూడా దగ్గర దగ్గర 20 లక్షల ఇండ్లకు మరి ఆ జెండాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. హైదరాబాద్ సిటీలో జిహెచ్ఎం ఆధ్వర్యంలో ప్రతింటికి మరి జెండాల డిస్ట్రిబ్యూషన్ కూడా మరి జరుగుతుంది. రెండవది ఈ బ్రాండ్ కూడా మన సొంత బ్రాండే. ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికుల ద్వారా మన జెండా మరి వాళ్ళ ద్వారానే తయారు చేసుకోవడం జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా 16th నాడు ఈ 16వ తారీఖు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేషనల్ అంతం ఇట్టే టైం ఒకటే టైం లోపల రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడైనా కానీ అన్ని జంక్షన్స్తో పాటు ప్రతి ఒక్కళ్ళు మన జాతిని గౌరవించి మరి డెఫినెట్గా నేషనల్ అంతంలో పార్టిసిపేట్ చేయవలసింది.